విడ్రాల్ సిమ్టమ్స్ ఆఫ్ ఓవర్ మాస్టర్బేషన్ అండ్ పోర్న్ అడిక్షన్. అంటే మనము మాస్టర్బేషన్కి పోర్న్కి బాగా అడిక్ట్ అయిన తర్వాత మానేద్దాం అని డిసైడ్ అవుదాం కదా. విడ్రాల్ సిమ్టమ్స్ ఆఫ్ ఓవర్ మాస్టర్బేషన్ అండ్ పోర్న్ అడిక్షన్. అంటే మనము ఓవర్గా మాస్టర్బేట్ చేసి పోర్న్కి అడిక్ట్ అయిపోయి ఇలా ఉన్నప్పుడు మనం సడన్గా ఒక పాయింట్ వస్తుంది లైఫ్లో, మానేద్దాంరా అని చెప్పి. అలా మానేసినప్పుడు మనకి వచ్చే కొన్ని సిమ్టమ్స్ని విడ్రాల్ సిమ్టమ్స్ అంటారు. అంటే ఒక హ్యాబిట్ని దాన్ని మానేస్తున్నప్పుడు వచ్చే కొన్ని సిమ్టమ్స్ అన్నమాట. ఇంట్లో వచ్చే ఫస్ట్ సిమ్టమ్ ఏదైతే ఉందో అది యాంగ్జైటీ గైస్. అంటే మనము ఏదైనా ఒక అడిక్షన్ని దాని నుంచి బయటపడడానికి మనము ట్రై చేస్తున్నప్పుడు, అంటే అది ఒక చేంజ్ కదా, మీరు ఒక మార్పుని మీ బ్రెయిన్లో తీసుకొస్తున్నారు. ఇమాజిన్ మనము ఒక గుహలోకి వెళ్తున్నాం. ఆ గుహలోకి వెళ్ళినప్పుడు ఎంతో కొంత భయం అనేది ఉంటుంది కదా, ఎంతో కొంత యాంగ్జైటీ అనేది ఉంటుంది, ఎంతో కొంత ఫియర్ అనేది ఉంటుంది. ఎందుకంటే మనం ఒక కొత్త స్థలానికి వెళ్తున్నాము, అక్కడ ఏముంటుందో మనకు తెలియదు. అలాగే మన బ్రెయిన్ కూడా ఇన్ని రోజులు ఉన్న లైఫ్ని, ఇన్ని రోజులు మనం ఫేస్ చేసిన ఒక హ్యాబిట్ని, లేకపోతే అడిక్ట్ అయిన ఒక సిచ్యువేషన్ని, దాని నుంచి బయటకు రావడానికి కొంచెం టైం తీసుకుంటుంది. అండ్ అలా టైం తీసుకుంటున్న ప్రాసెస్లో మనము యాంగ్జైటీకి లోన్ అవ్వడము, ఫియర్కి లోన్ అవ్వడం అనేది చాలా సహజం. సో మీరు నోఫాబ్ స్టార్ట్ చేసినప్పుడు మీరు యాంగ్జైటీ ఫీల్ అవుతుంటే, ఫియర్ అనేది ఫీల్ అవుతుంటే, ఒక డీప్ బ్రీత్ తీసుకోండి. ఎందుకంటే అది అందరికీ చాలా కామన్ థింగ్ అన్నమాట. అలాంటివి మనము నోటీస్ చేయొచ్చు, అదొక సింప్టమ్ అన్నమాట. ఎందుకంటే ఇన్ని రోజులు చేసిన దాన్ని మనము చేంజ్ చేస్తున్నాం కాబట్టి ఒక సడన్ చేంజ్ అనే దానికి మన బ్రెయిన్ అనేది దాన్ని తీసుకోవడానికి, అడాప్ట్ కావడానికి కొంచెం భయపడుతుంది. సో దాన్ని మీరు మెల్లిగా నరిష్ చేయాలి. అంటే దానికి డీప్ బ్రీత్ తీసుకొని ఇదంతా నార్మలే అని చెప్పి మనము మనకి మనం చెప్పుకొని ఇంకొక నెక్స్ట్ స్టెప్కి, అంటే మనం ఈ హ్యాబిట్ని చేంజ్ చేసుకోవడానికి మనం దాన్ని తీసుకెళ్ళాలి. అప్పుడే మనము ఈ సిచ్యువేషన్ నుంచి కొత్త సిచ్యువేషన్కి, కొత్త థాట్ ప్రాసెస్కి మనము వెళ్తాం అన్నమాట. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఇన్సోమ్నియా గైస్. అంటే నిద్రలేని రాత్రులు అన్నమాట. ఒక 3-4 డేస్ వరకు మీకు నిద్ర అనేది సరిగా పట్టదు. అండ్ దానివల్ల మీరు కొంచెము లేజీగా ఫీల్ అవ్వడము అండ్ ఎనర్జీ లేకపోవడము అంటే సింప్టమ్స్ కూడా రావచ్చు అన్నమాట. ఎందుకంటే యా సేమ్ ముందు చెప్పిన దాని విధంగానే మన బ్రెయిన్ అడాప్ట్ కావడానికి కొంచెం టైం తీసుకుంటుంది. అండ్ మీరు ఇన్ని రోజులు అది చూస్తే కానీ నిద్రపోలేదు అండ్ మాస్టర్బేట్ చేస్తే కానీ నిద్రపోలేదు ఇలాంటిది ఏదైనా ఉంటే అది మీ నిద్ర మీద ఎఫెక్ట్ అనేది ఇస్తుంది అన్నమాట. ఎందుకంటే చాలా రివైరింగ్ ప్రాసెస్ అనేది మీ బ్రెయిన్లో జరుగుతూ ఉంటుంది. అండ్ దానివల్ల మీకు ఓవర్ థింకింగ్ అనేది ఎక్కువ నడుస్తూ ఉంటుంది బ్రెయిన్లో. ఎప్పుడు దాని గురించి అర్జెస్ రావడము, చెయ్యొచ్చు కదా అన్న ఒక అర్జ్ అనేది మీలో రావడము, ఇలాంటివి జరుగుతాయన్నమాట. మీరు ఎప్పుడైతే ఈ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేసి కంట్రోల్డ్గా ఉండి అప్పుడు కూడా మీరు మెడిటేషన్స్ చేస్తే, లేకపోతే ఒక కొంచెం సేపు వాకింగ్ చేయండి, కొంచెం మీ యాంగ్జైటీని, ఆ స్ట్రెస్ని కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేయండి, అప్పుడు మీరు ఇంకొక స్టెప్కి వెళ్తారన్నమాట. అంటే హ్యాబిట్ని చేంజ్ చేసుకునే ప్రాసెస్లో ఇంకో స్టెప్కి వెళ్తారు. అండ్ థర్డ్ వచ్చేసి మనము కొంచెం వీక్గా ఫీల్ అవుతాం. ఇంతకుముందు చెప్పిందే కదా, మనము లేజీగా ఫీల్ అవ్వడము, వీక్గా ఫీల్ అవ్వడం అనేది చాలా నార్మల్ అన్నమాట. కొంచెము లేజినెస్, ఫ్యాటిక్ అండ్ లేచి పని చేయడానికి కూడా మోటివేషన్ లేకపోవడము, ఫీవర్ రావడము, జలుబు రావడము, ఇలాంటివి చాలా కామన్ సింప్టమ్స్ అన్నమాట. ఏ అడిక్షన్ నుంచి మీరు బయటపడ్డా, బేసిక్గా పోర్న్ అడిక్షన్ అనే కాదు, డ్రగ్స్ అయినా లేకపోతే ఆల్కహాల్ అయినా, ఎనీ అడిక్షన్స్ గైస్, మీరు ఏ అడిక్షన్ తీసుకున్న దాని నుంచి బయటపడేటప్పుడు ఆ చేంజ్ని యాక్సెప్ట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. అండ్ దాన్ని మనం మెల్లిమెల్లిగా ఒక్కొక్క లెవెల్ కింద మనము దాన్ని బయటపడుతూ వస్తాం అన్నమాట. వీక్గా ఫీల్ అవడమే కాకుండా మనము మూడ్ స్వింగ్స్ అనేవి గమనించవచ్చు. ఒకసారి హ్యాపీగా ఉంటాము, ఒకసారి చాలా బాధలో ఉంటాము, ఒక్కొక్కసారి డిప్రెస్డ్ అయిపోతాము, ఒకసారి చాలా స్ట్రెస్ తీసుకొని ఓవర్ థింకింగ్ చేసేస్తాము. సో ఇలాంటివి చాలా కామన్ అన్నమాట. మూడ్ స్వింగ్స్ అనేవి ఎప్పుడు మనకి వస్తూనే ఉంటాయన్నమాట ఈ ప్రాసెస్లో. సో ఇలా ఉన్నప్పుడు మనము చాలా కంట్రోల్డ్గా ఉండాలి. కంట్రోల్డ్గా ఉండి మనం ఏదైతే వేరే కొత్త హ్యాబిట్ని అలవాటు చేసుకోవాలనుకుంటున్నామో దాన్ని మనము
100% దాన్ని నిర్వర్తించడానికి మనం ప్రయత్నించాలన్నమాట. అండ్ లాస్ట్ థింగ్ వచ్చేసి డోపమైన్ డీటాక్స్. దీని గురించి ఆల్రెడీ మన ఛానల్లో చెప్పాను. సో మనము ఎప్పుడైతే ఎక్కువ పాన్ చూసినప్పుడు, ఎక్కువ మాస్టర్బేట్ చేసినప్పుడు, ఎక్కువ ఆల్కహాల్ తీసుకున్నప్పుడు, ఎక్కువ సిగరెట్స్ తీసుకున్నప్పుడు మన డోపమైన్ లెవెల్స్ అనేవి చాలా అమౌంట్స్లో రిలీజ్ అవుతాయన్నమాట. అదొక హార్మోన్ అన్నమాట బ్రెయిన్లో ఉండేది, అది చాలా అమౌంట్స్లో రిలీజ్ అవుతూ ఉంటుంది. దాన్ని మీరు లిమిట్ చేస్తారన్నమాట. అలా రిలీజ్ కాకుండా ఒక సర్టెన్ పాయింట్లో రిలీజ్ అవ్వడము, ఒక లాంగ్ పీరియడ్ తర్వాత డోపమైన్ రిలీజ్ అవ్వడము ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట. దాన్నే డోపమైన్ డీటాక్స్ అంటారు. మీరు ఎప్పుడైతే ఈ డోపమైన్ చిన్న చిన్న దానికి మీరు డోపమైన్ హిట్స్ అంటారన్నమాట. చిన్నది ఇప్పుడు మీరు రీల్స్ చూస్తారనుకోండి, అలా రీల్స్ చూస్తున్నప్పుడు మీకు చిన్న డోపమైన్ హిట్ అనేది వస్తుంది, మళ్ళీ వేరే దానికి స్వైప్ చేస్తారు. సో ఇలా డోపమైన్ని అలా చిన్న చిన్నగా రిలీజ్ చేయకుండా ఒక మంచిగా రిలీజ్ అయిన తర్వాత మీకు ఒక సాటిస్ఫాక్షన్ అనేది వస్తుందన్నమాట. సో అది రావాలి అని అంటే ఈ డోపమైన్ డీటాక్స్, మనం అడిక్షన్ నుంచి బయటపడాలి. సో బయటపడుతున్నప్పుడు ఈ డోపమైన్ సిస్టమ్ అనేది రిపేర్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఈ హార్మోన్ అనేది రిపేర్ అవుతూ ఉంటుంది అండ్ డీటాక్స్ అవుతూ ఉంటుంది. ఎప్పుడు రిలీజ్ అవ్వాలో అప్పుడే రిలీజ్ అవుతుంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు రిలీజ్ కాదన్నమాట. సో ఇది గైస్ 5 సింప్టమ్స్. సో మీరు ఈ డోపమైన్ డీటాక్స్ దాకా వచ్చారు అని అంటే మీరు సక్సెస్ఫుల్గా మీరు అనుకున్నది అచీవ్ చేస్తారు అనే నమ్మండి. ఈ సింప్టమ్స్ అనేవి చాలా కామన్, ఎటువంటి అడిక్ట్ అయినా ఈ సింప్టమ్స్ నుంచి బయటికి రావాల్సిందే. అండ్ దీంతోపాటు అప్పుడప్పుడు మనకి ఫియర్ అనేది అండ్ ఒక తెలియని ఒక ప్రపంచంలోకి వెళ్తున్నామా అనే ఇలాంటి థాట్స్, ఎక్కువ డ్రీమ్స్, నెగిటివ్ థాట్స్ ఇలాంటివి వచ్చేవి కూడా ఛాన్సెస్ ఆర్ వెరీ హై. సో అందుకే మనల్ని మనం బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఆర్ ఎనీ ఫిజికల్ యాక్టివిటీ, నేచర్లో వాక్ చేయడము ఇలాంటిది ఏదో ఒక హ్యాబిట్ని డెవలప్ చేసుకొని దాన్ని కంటిన్యూస్గా ఒక 1 వీక్ దాకా చేయండి. అండ్ బేసిక్గా ఈ సింప్టమ్స్ అన్నీ మీకు ఒక 1 to 2 weeks వరకు ఉంటాయి గైస్. ఖచ్చితంగా ఒక 14 డేస్ అయితే ఇలాంటి సింప్టమ్స్ అనేవి మీరు ఫేస్ చేస్తారు. అండ్ కొంతమందికి చాలా అడిక్ట్ అయితే మాత్రం 1 మంత్ వరకు కూడా ఇవి ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకే జస్ట్ దీని గురించి తెలుసుకొని ఉండండి, అవేర్గా ఉండండి. అవేర్నెస్తో ఉంటే మనము అనుకున్న దాన్ని మనం రీచ్ అవుతాము. మీరు ఏదైతే అడిక్షన్ నుంచి బయటపడాలనుకుంటున్నారో దాని నుంచి బయటపడగలుగుతాం అన్నమాట. సో దట్ ఈస్ ఇట్ ఫర్ టుడే గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్, దిస్ ఇస్ రక్షన్ రీబూట్ సైనింగ్ ఆఫ్.